వాతావరణ మార్పుల వల్ల ఈ యొక్క తేమ శాతం ఎక్కువడము ఈ తుఫాన్లు లేవడం వల్ల ఈ ఈ సంవత్సరం ఈ సీజన్లో వేప చెట్లకు టీ మస్కిటో బగ్ అనేది అంటే మనకు దొరికిన సైంటిఫిక్ ఆధారాల ప్రకారం శాస్త్రపరమైన రీసెర్చ్ ప్రకారం ఏం తెలిసిందంటే టీ మస్కిటో బగ్ అని ఫస్ట్ ఒకటి పురుగు ఉంటుంది ఆ పురుగు ఆ కొమ్మలను కానీ లేకుంటే ఈ కాండం మీద తొచ్చడం వల్ల దానిలో గమ్లాగా అంటే ఊస్ ఒక రస ఒక గమ్ అనేది బయటకు వస్తుంటుంది దానివల్ల సెకండరీ ఇన్ఫెక్షన్ కింద ఈ డైబ్యాగ్ అనే డిసీజ్ అంటే ఈ కొమ్మలు ఎండిపోవడము ఆకులు ఎండిపోవడం ఆ తర్వాత కొమ్మలు ఎండిపోవడం ఇంకా ఎక్కువ సివియర్గా ఉంటే మొత్తం కాండంతో వేల భాగం వరకు కూడా ఈ ఎండి చెట్టు మొత్తం చచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి ఇది ఒక సామాజిక ఉద్యమంలో తీసుకొని చేయగలిగితే దీన్ని కంట్రోల్ మెజర్గా ఇప్పుడు మనం చేసినట్టు కార్బన్ డయాక్సైడ్ అనే ఒక మందు ఉంటుంది శిలీంద్రం మందు అది 2 గ్రాములు ఒక 10 లీటర్ల నీళ్ళకి కలుపుకొని ట్రెంచింగ్ అంటారు దాన్ని అంటే ఆ యొక్క భూమిలో ఉన్న శిలీంద్రాన్ని చావడానికి మనం ట్రెంచ్ చేయవలసి వస్తుంది అంటే ఈ కెమికల్ కలిపిన మందును మనం ఈ వేరుభావం వేయడం వల్ల ఆ వేర్ల నుంచి అది ఇంకి మన కాండము నుంచి పైకి ఈ కొమ్మలు ఇవన్నీ బాగా ఈ మందు పోవడం వల్ల ఆ యొక్క శిలీంద్రం చనిపోతుంది అదేవిధంగా క్లోరోపైరిఫాస్ కానీ లేకుంటే క్వినాల్ఫాస్ కానీ ఈ రెండు ఏదైనా సరే ఇది కూడా మన ఇది ఒక లీటర్కు 2 ఎంఎల్ నీళ్ళు అంటే 20 లీటర్ల నీళ్ళకు ఒక 40 ఎంఎల్ కలుపుకొని ఈ డెన్సింగ్ చేయడం వల్ల వేరు వ్యవస్థ నుంచి కాండం నుంచి ఈ యొక్క కొమ్మల వరకు పోయి ఈ యొక్క కంట్రోల్ ఈ యొక్క ఈ రోగాన్ని మనం నివారించుకోవచ్చు కాకపోతే దీన్ని పెద్ద ఎత్తున సామాజిక ఉద్యమం తీసుకొని పోతే ఇది కంట్రోల్ చేయగలుగుతాం అనేది నా ఉద్దేశం ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు మన మండల అధ్యక్షులు వారి సహకారంతో ఈరోజు చేయడం జరిగింది.